చేయడానికి వచ్చేస్తున్నాడు. సో లెట్స్ వెల్కమ్ మాస్టర్ వినాష్ along with Kevu Karthik. హలో 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 ఓకే రాఘవపట్నం గ్రామ ప్రజలకి ఇదే నాటక మండలి ఆధ్వర్యంలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలకు ఇచ్చేసిన అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మీ అభిమాన తార వెంకటలక్ష్మి మాట్లాడుతుంది. కస్టమర్ దేవుళ్ళకి నమస్కారం. కస్టమర్ దేవుళ్ళు కాదు ప్రేక్షక దేవుళ్ళు అనాలి. అబ్బా బెడ్రూమ్ అన్నాక పరుపులు స్టేజ్ అన్నాక అరుపులు ఉండాలి సుబ్బారావు. మరి గ్రామ ప్రజలందరికీ ఇప్పుడు మేము చేసే నాటకం పేరేంటంటే వేటకు వచ్చిన పోటుగాడు. మరి వేటగాడు నేను మరి మీ అభిమాన తార ఈ అడవికి వచ్చి 6 దినములైనది. ఇప్పటి వరకు ఒక్క లేడి పిల్ల కూడా కనిపించలేదు. గొంతు ఎండిపోతున్నది. దాహం దాహం. అయ్యో ఎవరు వ్యభిచారి పడిపోయినట్టున్నారే, ఎవరు వ్యభిచారి పడిపోయినట్టున్నారే. లక్ష్మి వ్యభిచారి కాదు బాటసారి. మర్చిపోయి సుబ్బర పడుకో. ఎవరో బాటసారి పడిపోయినట్టున్నాడే. విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ. లక్ష్మి యువరాజు అని పిలవలే. యువరాజా యువరాజా దాహం యువరాజా. దాహం అంటే ఇలా చాపరు, ఇలా చాపుతారు యువరాజా. మీ మోము చూడగానే మా చేతులు చాచిపోయినవి. ఎత్తుకుంటా యువరాజా నీళ్ళు అయిపోయి గంట అవుతున్నది. అయినా నా దాహం తీరలేదే. అవునా అయితే యువరాజా మళ్ళీ కుండలో నీళ్లు తీసుకొస్తాను. కుండలాంటి నువ్వుండగా మళ్ళీ కుండెందుకు దండగా. ఎవడరా డైలాగ్ రాసింది? ఇది నిండు కుండ ఏంటి తొండలా ఉంటాను, తొండలా నువ్వు ఉండగా మళ్ళీ కుండెందుకు దండగా. మీరు హద్దు మీరు మాట్లాడుతున్నారు. అయినా మీకు కావాల్సిన దాహం కాదు నా దేహం. తెలుసుకున్నావు కదా దేవి. రమ్ము నేను రాను, రమ్ము నేను రాను. మిమ్మల్ని చూడగానే నా మనసు నొప్పించినది. నా మనసుకున్న గాయం తీరాలంటే దానికి మీ ప్రేమే మందు. ప్రేమే మందా? అవును రమ్ము నేను రాను యువరాజా. మీ మానాన్ని మీరు పోక మా మానాన్ని దోచుకుంటారు. నేను ఏ మానవుడు చెప్పుకోవాలి యువరాజు? ఇంతవరకు దేవి నేను మా రాజ్యములకు వెళ్ళి నాకు కాబోయే పట్టబిడ్డరామి నువ్వే అని చెప్పి మరల వచ్చి నిన్ను తీసుకువెళ్లేదా? అప్పటి వరకు మీరు ఈ అడవిలో సేద తీరుము. మీరు వెళ్తుండగా నాకు ఒక తీపి గుర్తుగా ఎవరిని ఇచ్చిదా? తీపి గుర్తు కావాలనా? తీసుకోను. ఏమిటి ఇది? ముచ్చలహారం యువరాజా. నా మొరతాడు. అది కాదు యువరాజా ఇంకా ఏరేది ఏమన్నా ఉంటే. అర్థమైనది. మీ బోసిగా ఉన్న 2 చేతులకి బంగారు గాజులు తెచ్చదాము. రాని నేను వెళ్ళి వచ్చేదాను. యువరాజా వారు వెళ్ళి 15 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ అడవికి రాకుండా పోతారా? ఆయనకి దాహం వేయకుండా పోతుందా? ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మాతృమూర్తికి ప్రణామములు. ప్రణామములు బాబు. మా నాన్నగారు ఎవరు మాతృమూర్తి? మీ నాన్నగారు గుంతల సామ్రాజ్యానికి యువరాజు బాబు. గుంటల రాజ్యానికి రాజు కాదు అవును తెలియదు కానీ మీరు మాత్రం గుంటల రాజుకు రాణిగానే ఉన్న అమ్మగారు. ఎలా చెప్తున్నావు బాబు? ఆ గుంటల మొహం చూసి ఇదిగో బాబు. ఏం దారం అమ్మా? ఇదే బాబు మన ఆధారం. అమ్మా ఎలాగైనా తీసుకురా బాబు. సరేమ్మా వస్తామ్మా. అలాగే బామ్మా. ఈ రాజ్యం పాలించడం నా వల్ల కావటం లేదు. అడవి బాట పట్టదని ఆలోచిస్తున్నాను. తండ్రి గారికి నమస్కారములు. అంతే తపాలా ఆఫీస్ లో పడుతుంది. నీకు నేను తండ్రిట్రా. నాన్నగారు ఇది మా మొలతాడు అంటే నువ్వు నా కొడుకువి. మీ అమ్మగారిని కలిసి నేను విజయ పదం పైన మన రాజ్యాన్ని పాలించదను. సరే నాన్నగారు. విలేజెస్ లో చూస్తుంటాం కదా ఇలాంటి షోస్. బాగుంది నాగబాబు సార్. బాగా చేశారు సరదాగా. థ్యాంక్ యూ సార్. బాగుంది గుడ్.